హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ విధించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లో వెళ్ళిపోతాం వీడినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా ఉగ్ర రూపం అయితే దాడుస్తున్నాయన్నమాట అయితే దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా భయంకరంగా కేసులు అయితే పెరిగిపోతున్నాయి సో ఈ నేపథ్యంలో కోవిడ్ పరీక్షలను పెంచారా లేదా అని చెప్పేసి హైకోర్టు కూడా కీలక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సో ఎట్టి పరిస్థితుల్లో ఇవి కంపల్సరీ టెస్ట్లు పెంచండి లేదంటే చాలా ఇక్కడ పర్యవసరణను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట విశాఖ చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే భయంకరంగా కేసులు రావడంతో ఎట్టి పరిస్థితుల్లో కనీసం అక్కడైనా సరే కఠినాంశాలు విధించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు మూడు రోజుల్లో లాక్డౌన్ ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి లేని పక్షంలో ఆఫ్టర్నూన్ వరకు కూడా పాక్షకు లాక్డౌన్ అయితే విధిస్తారన్నమాట సో అన్నింటికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇటీవలే మనకి ఇక్కడ క్యాబినెట్ మీటింగ్లో కూడా జగన్ గారు అయితే తెలియజేశారు సో ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో కీలక ప్రకటన అయితే రానుందనమాట సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూ ఉంటాను ఫాలో అవుతున్నానండి వీడిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి